ఓం నమ శివాయ జాయ్ కొండ దేవత అంబవారు మహాశక్తి సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి వనదేవత శక్తి మహాదేవత జాయ్ సమ్మక్క తల్లి ఆశీస్సులు ఉండాలి ఓం నమశివాయ హరి ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోవాల్సింది వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విధానం ఏమిటంటే ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఏదో చేయాలి ఏదో సాధించాలి అన్న ఒక పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది ఆ పట్టుదల గురించి సెలవరికి శతమతం అయ్యి సెలవారికి విద్యాస్థానంలో కానీ చదువులో కానీ జ్ఞాపక శక్తిలో కానీ కొన్ని కొన్ని పనులు విషయాలలో కానీ కొన్ని కొన్ని బ్రేక్ అవుతున్నాయి మరి ఆ బ్రేక్ అయిన దానివల్ల వాళ్ళకి ఏది అనుకున్నా కలిసి రాకపోకుండా కొంచెం మానసికంగా బాధపడేదాని గురించి కుటుంబంలో భార్యాభర్తల గొడవలు సికాకులు ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏది చేసిన మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సంవత్సరంలో ఈ నెలలో మీకు చేయాల్సిన కొన్ని ప్రతిఫలాలు విధానాలు ఏమిటా అని ఆలోచిస్తున్నారు పిల్లలకి చదువుల గురించి ఆరోగ్యం గురించి ఉద్యోగాల గురించి వాళ్ళ పెళ్ళిళ్ళు గురించి వాళ్ళ కళ్యాణం గురించి చాలా వరకు కొన్ని జరగాల్సినవి కొన్ని దగ్గరకు వస్తున్నాయి మరి అవి జరగాల్సిన దగ్గరకు వచ్చినాయి కాబట్టి మన మాట మనం చెప్పింది చదువులో కానీ కళ్యాణ విశేషాల్లో కానీ మన మాట ఎనుకోకుండా వాళ్ళ ఇష్టప్రకారంగా వాళ్ళు చదువుకునేది వాళ్ళ ఇష్టప్రకారంగా నడుచుకోవటం వాళ్ళ ఇష్టప్రకారంగా పెళ్ళి చేసుకోవటం కాబట్టి దీంట్లో భార్యాభర్తలకి ఆ సమస్యల వల్ల భార్యాభర్తలకి ప్రేమించిన వాళ్ళకి లవ్ చేసిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కుటుంబానికి కొన్ని కొన్ని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి శికాకులు అంటే నేను మా నా మాట గొప్పది నా మాట గొప్పది నేను పోయేదే రూటు మంచిది నేను పోయేదే రూటు మంచిది అన్నిటిగా కొంతమంది ప్రవర్తిస్తుంటారు కాబట్టి దాంట్లో చాలా వరకు జాగ్రత్తగా ఉండవల ఉండాలని కోరుకుంటున్నాను తర్వాత ఆ విషయంలో వచ్చేసి జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళ మాట పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ మాట చిన్నవాళ్ళు వినుకోవాలి అది వినుకుంటేనే ఆ సంసార కుటుంబం అనేది జయప్రదం అనేది అవుతుంది లేదు నా మాటే నెగ్గాలి నాదే కావాలి నాదే జయప్రదంగా ఉండాలి అంటే చాలా వరకు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళకి ఈ సమ ఈ నెలలో కొన్ని పనులు విజయవంతం కావాల్సినవి దగ్గరికి వస్తున్నాయి ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా పరంగా కొన్ని కొన్ని పనులు అభివృద్ధిగా కావాల్సినవి దగ్గరికి వచ్చేసినాయి ఈ నెలలో కొన్ని పనులు జయప్రదంగా అవుతాయి పర్వలేదు కొత్త కొత్త కొన్ని పనులు కార్యక్రమాలు కొత్త కొత్త పరిచయాలు కొత్త నూతన పనులు కొత్త స్నేహితులు మనకి ఎదురయ్యే శుచివీసిన కనబడుతుంది దానివల్ల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే మనం స్నేహం కలిసిందని మనం ఎక్కడికంటే అక్కడ పోతే చాలా సమస్యలు ఎదురవుతాయి వచ్చిన సమస్య ఏమిట్రా అంటే వచ్చిన స్నేహాన్ని మనం గ్రహించి ముందు జాగ్రత్త మనం పడాలి ఈ స్నేహితుడు వల్ల మనం మ భవిష్యత్తులో ఏ రూట్లో పోతే మనం బాగుంటాము అనేది తెలుసుకోవాలి వాళ్ళు రమ్మంటారు అభిమానంతో వాళ్ళు అభిమానంతో రమ్మంటారు ఆ అభిమానంతో రమ్మన్నప్పుడు మనం ఆ అభిమానాన్ని మనం వెళ్ళామంటే అది వాళ్ళు మనల్ని తక్కువ అంచనేసి మనలకి లేనిపోయిన ప్రమాదాలు లేనిపోయిన మాటలు లేనిపోయిన సికాకులు కొన్ని మనకి పెట్టే శుచివీసిన కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా సదు విషయాలలో బాబులకి విదేశాల ప్రయాణాలలో కొన్ని మంచి మంచి పనులు మంచి కార్యక్రమాలు వాళ్ళకి ఎదురయ్యే విషయంలో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళకి విదేశాల ప్రయాణాల్లో మంచి జరుగుతుంది చదువుల్లో బాగుంటుంది చేయాల్సిన కార్యక్రమాల్లో కొన్ని మీడింగ్గా పోతుంది కాబట్టి కుటుంబంలో ఒకరికొకరికి మనస్తాపన అనేది మనసు ఒక నెమ్మత అనేది లేకుండా అయిపోతుంది మనశ్శాంతి లేదు చిన్న చిన్న మాటలకి గొడవలు రావటం శకాకులు పడటం చిన్న విషయాన్ని పెద్దగా చేసుకోవటం అలాంటి కొన్ని సంఘటనలు కొన్ని శిఖాకులు ఇబ్బందులు పడుతున్నారు మరి ఆ దానికి పడేదానికి మనం ఏమి చేస్తే మనం ఏమి చేస్తే బాగుంటుంది మనం ఏం చేయాలి ఏమన్నా పూజలు చేయాలా వ్రతాలు చేయాలా లేకపోతే ఏమి చేయాలి అని ప్రతి ఒక్క మనుషుల్లో ఉంది ప్రతి ఒక్క ప్రజలలో మనసులో ఉంది కాబట్టి దీనికి మీరు చేయాల్సింది ఒకటే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా స్వామి ఆశీస్సులు తీసుకోవాలి తర్వాత అతి ముఖ్యమైన శివయ్య గారు శివాలయం శివాలయాలకి వెళ్ళి ప్రదర్శనలు చేయాలి ఇరవై ఒకటి పదకొండు ప్రదర్శనలు చేసి ఆ శివయ్యని దర్శించుకొని ఆ శివ పారార్ధన చేసుకొని మీరు పారార్ధన చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి కలుగుతుంది చేయాల్సిన కార్యక్రమం జయప్రదంగా అవుతుంది మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీకు అన్నీ వనకూడతాయని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము సర్వోజన సుఖిలో భవంతు ఓం నమస్సివాయ